Hi, hello, welcome to Gitakrishna Silks. Gitakrishna Silks are three branches, Kothapet, Vanasthalipuram, Kukatpally. These three branches lo maniki lightweight and heavyweight lo all collections anni kuda andubatlo unte regular wear nunchi bridal wear varaku elanti collections kavalanukunna kani Gitakrishna Silks ni visit cheyachu. Alane maniki video call through kuda manam shopping cheskune availability undi, all in order facility kuda andubatlo unnai. Late cheyakunda ee roju collection chusiddam. Hello Satish Garu. Hello Andy. ఈ రోజు ఎలాంటి సారీస్ చూపించబోతున్నారు లైట్ వెయిట్ లో డైలీ వేర్ కి సంబంధించి ఉన్నాయండి డిజైనర్ ప్రింట్లలో వర్లీ జార్జెట్ సారీస్ ఓకే చూపించండి లైట్ వెయిట్ వర్లీ జార్జెట్ సారీస్ లో వస్తాయి టోటల్లీ మనకు కొంచెం మల్టీ షేడ్స్ అనేది హైలైట్ చేస్తారు అంటే లైట్ అండ్ డార్క్ లోనే 2-3 కలర్స్ అనగా సరే చాలా చక్కగా ఇవ్వడం జరిగింది మనకు క్రీమ్ కలర్ బేస్ కి మన బ్రౌన్ కలర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది రెగ్యులర్ వేర్ కి చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్ గా ఉంది సారీ కూడా అండ్ మనం దీంట్లో చూసుకున్నట్టయితే క్రీమ్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము అండ్ దీంట్లో మొత్తం డిజైన్ అంతా కూడా ఒక డైమండ్ షేప్ డిజైన్ స్టైల్లో మనకి హైలైట్ చేస్తూ వచ్చారు ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి అలానే ఇస్తూ కింద డౌన్ పార్ట్లో అంతా కూడా మనకి బ్రౌన్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ అనేది కూడా హైలైట్ చేస్తూ వచ్చారండి అంతా కూడా ఫ్లవర్ డిజైన్స్ అనేవి కంటిన్యూ చేస్తూ వచ్చారు ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది సతీష్ గారు పళ్ళు పాట్ చూద్దామా పళ్ళు పాట్ చూస్తున్నట్టయితే శారీలో ఏదైతే ప్రింట్ వచ్చిందో అది మన పళ్ళులోనే కంటిన్యూ చేశారండి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి బ్రౌన్ కలర్ ప్రింటెడ్ స్టైల్లోనే హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ లేయర్ వైజ్గా కంటిన్యూ చేశారు ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే బ్రౌన్ కలర్ కాంబినేషన్ మీదే ఫ్లవర్ ప్రింట్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ వచ్చారు సింపుల్గా చెప్పించుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఈ సారీ ప్రైస్ ఎంత అండి 545 రూపాయలు అండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి కేవలం 545 రూపీస్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి కలెక్షన్ అంతా కూడా మనకి స్టోర్లో అవైలబుల్ ఉంది ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా గీతకృష్ణ సిల్క్స్ని విజిట్ చేయండి ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము యాష్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేసుకోవడం జరిగింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా స్మూత్గా ఉందండి అండ్ రెగ్యులర్ వేర్కి ఆఫీస్ వేర్కి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ దీంట్లో మనం చూసుకున్నట్టయితే యాష్ కలర్ మీద ఒక మంచి ప్రింట్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకుంటూ అందులో కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తోటి ఒక బాక్స్ అనేవి మనము హైలైట్ చేసుకోవడం జరిగింది ఒక బాక్స్ డిజైన్ లాగా తీసుకుంటూ వచ్చాము ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలానే వస్తుంది అండ్ పల్లుపాటు చూసుకున్నట్టయితే పల్లుపాటులో కూడా మనకు ఒక లీఫ్ డిజైన్ స్టైల్ అండ్ అలానే మనకి మిడిల్ బేస్లో అయితే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ అనేది కంటిన్యూ చేసుకున్నాం అండ్ ఇందులో మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ వచ్చేసి మనకి ఆల్టర్నేట్గా తీసుకున్నామండి బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద సేమ్ అదే డిజైన్ అనేది ఎలివేట్ చేసుకోవడం జరిగింది సింపుల్ ఒకటించుకున్న చాలా బాగుంటుంది సతీష్ గారు ఇదే కలర్ కాంబినేషన్ డార్క్ నేవీ బ్లూ విత్ క్రీమ్ కలర్ షేడ్లో అనేది హైలైట్ చేస్తారండి షోల్డర్ పార్ట్ అంతా కూడా నేవీ బ్లూ విత్ క్రీమ్ ఉంటుంది సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే మెరూన్లోనే ఫ్లోరల్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చారు ఓకే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము అండ్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఒక ప్రింట్ డిజైన్ స్టైల్లో మనం ఒక చెక్స్ లాగా కూడా తీసుకోవడం జరిగింది అందులో మనకు ఒక ప్రింట్ డిజైన్ తీసుకున్నాము అప్పర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది డౌన్ పార్ట్లో మనం చూసుకున్నట్టయితే మెరూన్ కలర్ కాంబినేషన్ మీద మొత్తం కూడా మనకు ఒక చెక్స్ డిజైన్ అనేది తీసుకుంటూ ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగిందండి బ్యూటిఫుల్గా ఉన్న ఫ్లవర్ డిజైన్ అంతా కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇందులో పళ్ళు పట్టు చూసేద్దాం ఈ సారీకి పళ్ళు బ్యాక్గ్రౌండ్ తీసుకున్నట్టయితే సారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఈక్వల్ ప్రింట్ అనేది కంటిన్యూ రన్నింగ్ లో మనకి తీసేసుకున్నాం అంతా కూడా బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి నేవీ బ్లూలోనే చెక్స్ సారీలో ఏదైతే చెక్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చిందో అది మనకు వితౌట్ ప్రింట్ లో ప్లెయిన్ లో ఇవ్వడం జరిగింది సతీష్ గారు ఈ సారీ చూసేద్దామా ఇది మనకు బ్లాక్ కలర్లోనే మనకు సెల్ఫ్ సాటిన్ లైన్స్ అనేది మిడిల్ బేస్ షోల్డర్ బేస్లో వచ్చింది సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే బ్లాక్లోనే మనకు క్రీమ్ కలర్ ప్రింట్ కూడా హైలైట్ చేస్తూ ఇచ్చారు ఓకే మనకి ఫ్యాబ్రిక్ అంతా ఒకటే కానీ డిజైన్స్ మాత్రం డిఫరెంట్గా వచ్చాయి శారీలో అండ్ దీంట్లో మనం చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకు లైన్స్ డిజైన్ స్టైల్లో తీసుకుంటూ మంచి ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ అనేది ఫ్లవర్స్ లాగా తీసుకోవడం జరిగిందండి విత్ మల్టీ కలర్ కాంబినేషన్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ అలానే డిజైన్ కూడా అండ్ డౌన్ పట్లో మనం చూసుకున్నట్టయితే విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఒక మంచి డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇందులో కూడా మనం ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకోవడం జరిగింది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలానే వస్తుంది అండ్ మనకి పళ్ళు పట్లు మనం చూసుకున్నట్టయితే కింద డౌన్ పట్లు అయితే డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ అనేది మనం ఎలివేట్ చేసుకోవడం జరిగింది బ్లౌజ్ పట్ చూసిద్దాం బ్లౌజ్ పట్ తీసుకున్నట్టయితే డైమండ్ బాక్సెస్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారండి బ్లాక్ కలర్ బేస్ మీద మనకు గోల్డెన్ వీట్ విత్ బ్రౌన్ కలర్ తో కూడా హైలైట్ చేస్తూ ఇచ్చారు ఓకే సింపుల్ గా స్టిచ్ చేపించుకున్నా గానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇదే కలర్ కాంబినేషన్ సతీష్ గారు ఇది మనకు బార్డర్ లో వచ్చేసి మన బ్లూ కలర్ వచ్చింది మిడిల్ బేస్ తీసుకున్నట్టయితే క్రీమ్ కలర్ పైన
ఏంటంటే కాశ్మీరీ ప్రింట్ అనేది మల్టీ స్టైల్లో ఇవ్వడం జరిగిందండి. ఓకే, బ్లూ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము. చాలా అంటే చాలా బ్రైట్ లుక్ అనేది కనిపిస్తుంది. అలానే మనం మిడిల్ బేస్లో చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఒక ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగిందండి. చాలా డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి చూపించారు డిజైన్లో మొత్తం కూడా. పైన మనం అయితే డిజైన్ లాగా ఇలా తీసుకున్నామో, కింద డౌన్ పట్ల కూడా మనకి అలానే వచ్చింది. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో మనం పళ్ళు పాట్ చూసుకున్నట్టయితే పళ్ళు పాట్ కూడా రన్నింగ్లోనే తీసుకున్నాం కదా. రన్నింగ్లోనే తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఒక డిఫరెంట్ థీమ్ కలర్ డిజైన్ అనేది కూడా మనకు వైలెట్ బ్లూలో ఇవ్వడం జరిగింది. ఓకే, బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ వచ్చేసి మన బ్లూ కలర్లోనే వస్తుందండి. మనకు బార్డర్లో ఏదైతే ప్రింట్ అనేది హైలైట్ చేస్తారో అది డైమండ్ షేప్ ప్రింట్, మనకు అది బ్లౌజ్లో కింద కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సరే చూసుకున్నట్టయితే మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కదా. అవునండి, గ్రీన్లోనే లైట్ అండ్ డార్క్ షేప్ తీసుకున్నారు. ఓకే, సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే ఒక మంచి డిజైన్ అంతా కూడా ఎలివేట్ చేసుకోవడం జరిగింది. ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ తీసుకున్నామండి విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో. లుకింగ్ వైజ్ కూడా చాలా బ్రైట్ లుక్ అనేది కనిపిస్తుంది. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో మనం పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అనేది కూడా మనకి శారీలో వచ్చినలాగానే తీసుకోవడం జరిగింది కదా. ఒక సర్కిల్ బంచెస్ దాంట్లో కూడా మనకు శారీస్లో వచ్చి కొంచెం స్మాల్ సైజ్ ఫ్లవర్స్ ఉంటాయి. పళ్ళులో వచ్చేసి ఒక 3 బంచెస్ ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, బ్లౌజ్ చూసేద్దామా. ఈ శారీకి బ్లౌజ్ పార్ట్ తీసుకున్నట్టయితే కొంచెం డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నారండి. దాంట్లో కూడా మన సెల్ఫ్ ప్రింటెడ్ స్టైల్లోనే మనకు ఫ్లోరల్ డిజైన్ ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపించుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సతీష్ గారు ఇదే కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ షేడ్ తీసుకున్నారండి. టోటలీ ఫ్లోరల్ థీమ్ తో చాలా చక్కగా ఇచ్చారు, చాలా బాగుంటుంది. ఓకే, ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము. లుకింగ్ వైజ్గా మంచి షైనీ లుక్ అనేది కూడా కనిపిస్తుందండి. చాలా స్మూత్గా ఉంది శారీ కూడా. అండ్ ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనిలో చూసుకున్నది ఒక లైన్స్ డిజైన్ స్టైల్లో ఇస్తూ ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ అనేది కూడా ఎలివేట్ చేసుకోవడం జరిగింది. విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో కూడా తీసుకున్నాము. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా కంటిన్యూ చేసుకుంటూ. అండ్ మనం పళ్ళు పట్లో చూసుకున్నట్టయితే పళ్ళు పట్లో కొంచెం బిగ్ సైజ్గా తీసుకున్నాము. అయితే డిజైన్ వచ్చిందో మిడిల్ బేస్లో అదే డిజైన్ అనేది సేమ్ అదే కలర్ కాంబినేషన్లో కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నాము. బ్లౌజ్ పట్ చూసేద్దామా. బ్లౌజ్ పార్ట్ తీసుకున్నట్టు కొంచెం డార్క్ ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి, ఫ్లోరల్ డిజైన్ తో. ఓకే, సింపుల్ గా చెప్పించుకున్నా చాలా బాగుంటుంది. సతీష్ గారు ఈ సారీ ప్రైస్ ఎంత అండి? 545 రూపాయలు అండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసి కేవలం 545 రూపీస్ మాత్రమే. బెస్ట్ క్వాలిటీలో చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉంది. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా గీతాకృష్ణ సిల్క్స్ని విజిట్ చేయండి. అలానే గీతాకృష్ణ సిల్క్స్ వచ్చేసి మనకి 3 స్టోర్స్ అండి, కొత్తపేట్, వనస్థలిపురం, కుక్కట్పల్లి. ఈ 3 స్టోర్స్లో మీకు లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్లో ఆల్ కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. అలానే క్రిస్మస్ సందర్భంగా మనకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అలానే ఆన్లైన్ ఆర్డర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా గీతాకృష్ణ సిల్క్స్ని విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.